అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ విత్ గుండసూది కార్యక్రమానికి స్వాగతం. తెలుగులో ప్రధాన పత్రికలుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడు పత్రికల్లో వస్తున్న వార్తలను, ఆ వార్తల వెనక ఉద్దేశాలను, వాస్తవాలను, విశ్లేషణలను, అసలు ఆ వార్త నిజమా కాదా, నిజానికి ఆ వార్త వాస్తవం ఏమిటి అనేది చెప్పే ఉద్దేశమే గుడ్ మార్నింగ్ విత్ గుండసూది కార్యక్రమం. రోజు కూడా మూడు ప్రధాన పత్రికల మొదటి పేజీలో ప్రధానమైన వార్తలను చదివి ఆ వార్తల్లో నిజాన్ని విశ్లేషించడమే మన ఈ వీడియో ఉద్దేశం. దయచేసి వీడియో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు రోజు 8 ఈ ఛానల్ ఖచ్చితంగా రండి, ఈ వీడియో పోస్ట్ చేస్తాం. నేను ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో పోస్ట్ అయిపోద్ది. మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనక ఉద్దేశాలు, వాస్తవాలు అన్నీ కూడా 8 మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఇంకా పేపర్లు కొనే పని లేకుండా నిజమైన పేపర్, ఈ మూడింటిని కలిపి నాలుగో పత్రికగా, నాలుగో మీడియాగా నేను అవతరించి వార్తలను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా వెరైటీగా చేయాలంటే ఇంకా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఆచరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదట సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలన్నీ ఒకసారి 2 చూసుకొని, తర్వాత ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు, తర్వాత ఆంధ్రజ్యోతిలో వార్తలు చూద్దాం. మొదట సాక్షిలో బ్యానర్ కింద, బ్యానర్ పక్కన మళ్ళీ 50,000 పైకి సెన్సెక్స్ వెళ్ళిందంట. రెండో రోజు అదే జోరు. ముందస్తు బెయిల్ కుదరదు. సుశీల్ కుమార్ రెజ్యులర్ ఆయన మీద మర్డర్ కేసు నమోదైంది, ఆయన ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదన్నారు. తర్వాత నిరంతర ప్రయత్నం, వ్యాక్సిన్ సరఫరాను పెంచేందుకు కృషి చేస్తున్నామని, 15 వ్యాక్సినేషన్ షెడ్యూల్ను రాష్ట్రాలకు ముందేస్తామని ప్రధాని మోదీ చెప్పారంట. రికవరీలో కొత్త రికార్డు. దేశంలో గత 24 2,63,533 కేసులు, 4,329 మరణాలు నమోదు కాక ఏకంగా 4,22,436 మంది కోలుకున్నారు. రికవరీ కేసులు ఎక్కువ వచ్చాయి. తర్వాత నారదా కేసు ఆసుపత్రిలో మంత్రి, నారదా కేసు స్టింగ్ ఆపరేషన్ కేసులో అరెస్ట్ అయిన బెంగాల్ మంత్రి సుబ్రత, ఎమ్మెల్యే మదన్ మిశ్రా శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరారంట. కొనసాగుతున్న ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతుంది. సరే, ఇక ప్రధాన వార్త, ఆ బ్యానర్ వార్తకి వెళ్ళిపోతే 1,000 పైగా ఆక్వా హబ్లు. నిన్న వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ వార్తని సాక్షి బ్యానర్ వార్తగా ప్రచురించుకుంది. ఒక్కో హబ్ కింద 120 చొప్పున మొత్తం 12,000 రిటైల్ షాపులు, ఆక్వా రైతులు మత్స్యకారుల సంపద కోసం మరో ముందుకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా సరే దానికి అదనంగా ఒక వరం ఇస్తారు. ఆ వరంలో భాగంగా ఇది కూడా అన్నమాట. మత్స్యకార భరోసా ప్రోగ్రాం కింద నిన్న 119,875 మందికి మత్స్యకార కుటుంబాలకు 10,000 చొప్పున 119.88 కోట్లు జమ చేశారు. ఆక్వా రైతులు మత్స్యకారులు నష్టపోకూడదని ధ్యేయం. ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఈ 2 ఈ మేరకు కార్యాచరణ. ఆక్వా ఉత్పత్తులు మత్స్యకారుల చేపలకు గిట్టుబాటు ధర, 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ల ఏర్పాటు, ఆర్బేకేలతో అనుసంధానం, వీటి ద్వారా నాణ్యమైన సీడ్ ఫీడ్ మందుల సరఫరా. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఘనంగా చేపడతారు. అసలు వాయిదా వేయరు. డబ్బులు ఉన్నా లేకపోయినా సరే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. పథకాల విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి. పరిపాలన బాగాలేదు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, రాష్ట్రం ఎటో సంకనాకపోతుంది. కానీ పథకాల ఇంప్లిమెంటేషన్లో మాత్రం దేశంలో బెస్ట్ సీఎం అని చెప్పుకోవచ్చు. సరే, గుజరాత్ అతలాకుతలం. పెనుగాలులు, వర్షాలతో విధ్వంసం, మహారాష్ట్రలోనూ గాలి నష్టం. తౌక్తె తుఫాన్ తాలూకా ప్రభావం గుజరాత్లో ఎక్కువ ఉందంట. తర్వాత రేపు ఒక్కరోజే అసెంబ్లీ. రేపు ఒక్కరోజైనా ఎందుకు? కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో రేపు ఒక్కరోజే అసెంబ్లీ. అది కూడా ఎందుకంటే బడ్జెట్ ఆర్డినెన్స్ 3 ఆ మధ్య తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ అయిపోతే మళ్ళీ బడ్జెట్ లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుంది, చాలా ఇబ్బంది. సో బడ్జెట్ అత్యవసరంగా ఆమోదించాలి కాబట్టి రేపు ఒక్కరోజు వీళ్ళకున్న శాసనసభ్యులతో దానికి తగిన బలంతో ఆమోదించుకుంటారన్నమాట. తర్వాత ఏమంటివి, రాజద్రోహం నవ్వుపోతోంది. 1995 రాజద్రోహంతోనే అడ్డదారిలో సీఎం అయిన చంద్రబాబు, రాజద్రోహం కేసులా సాయుధాలుగా అరాచక పాలన. అవునండి, నాకు అర్థం కాదు సాక్షి. ఆయన రాజద్రోహం చేశారని మీరు ఇప్పుడు చేస్తారా? ఆయన ఇప్పుడు కేసులు పెట్టాడని మీరు ఇప్పుడు పెడతారా? ఆయన ఇప్పుడు సిఐడిని వాడుకొని అందరినీ ఇసిగించాడని మీరు ఇప్పుడు ఇసిగిస్తారా? అంటే ఏంటి, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు తప్పులు చేశారనే కదా జనం మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి 151 సీట్లు ఇచ్చారు. సో అంతేనా, వాళ్ళు అలా చేశారు కాబట్టి మీరు చేస్తారా? సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏమైనా ఉందా నీకు సాక్షి? ఉంటే రాజద్రోహం నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తాను అనేటట్టు రాయకూడదు. నువ్వు చేసావనే విషయం రాయకూడదు. ఇప్పుడు చేస్తున్న దాన్ని ఈ సందర్భంలో రాజద్రోహం అని మీరు రాశారంటే, మీరు గతంలో చేశారు అని రాసావు అంటేనే మీరు ఇప్పుడు చేస్తున్నాము అని ఒప్పుకున్నట్టు.
ఇప్పుడు చేస్తున్న దాని మీద వాళ్ళు ఆరోపణలు చేస్తే అది కాదు అని ఖండిస్తూ ఒక వార్త రాసుకో, అది కరెక్ట్. గతంలో నువ్వు చేసావు అంటే ఎస్ గతంలో నువ్వు చేసావు కాబట్టి మేము ఇప్పుడు చేస్తాము అన్నట్టు. గతంలో వాళ్ళు అలా చేశారు కాబట్టి మీకు 151 సీట్లు ఇచ్చి జనం కుర్చీ ఇచ్చారనే విషయం మర్చిపోయి బట్టలు ఊడదీసుకొని వార్తలు రాస్తున్నావు సిగ్గులేందన. రేపు ఒక్కరోజే అసెంబ్లీ, చెప్పేసుకున్నాం ఖైదీలకు తాత్కాల బెయిల్, అండర్ ట్రయల్ 7 ఏళ్ళు, అంతకంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో ఖైదీలకు వర్తింపు. కరోనా నేపథ్యంలో న్యాయమూర్తుల హైపవర్ కమిటీ తీర్మానం అంటే ఇది మంచి విషయం అండి. తర్వాత సాగుపై సాధికారత. ఇది సాక్షిలు వచ్చిన ప్రధాన వార్తలు అంటే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం సింపుల్గా. ఆంధ్రజ్యోతిలో ఫంగస్ పండగ, గుంటూరు జిల్లాలో 200 బ్లాక్ ఫంగస్ కేసులు, అమ్మ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే 50 కేసులు, కన్ను దవడ తొలగించాల్సి వస్తుంది, ఈఎన్టీ సర్జన్ సుబ్బారాయుడు. నెల్లూరులో 10 కేసులు, ఇద్దరు మృతి. కృష్ణా జిల్లాలో తొలి మరణం కేసు నమోదు. పశ్చిమ విశాఖలో 2 మృత్యువాత. ఊపిరి ఎందుకు ఆగింది, రుయా ఘటనపై నివేదిక ఇవ్వండి. 11 కోవిడ్ బాధితుల మృతిపై స్పందించిన జాతీయ కమిషన్, మానవ హక్కుల కమిషన్. ఇది ఆంధ్రజ్యోతిలో దీన్ని ఫంగస్ మీద, బ్లాక్ ఫంగస్ మీద ప్రముఖంగా ప్రచురించారు. అలాగే రఘురామకృష్ణరాజుకు పకడ్బందీగా వైద్య పరీక్షలు జరిగాయి. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో 3 వైద్యుల బృందంతో చికిత్స, కుడికాలికి తీవ్రమైన వాపు, కాలునొప్పి తగ్గించడానికి వైద్యం, ల్యాబ్కు రక్త నమూనాలు, వైద్య పరీక్షల వీడియో చిత్రీకరణ, పర్యవేక్షణకు రిజిస్ట్రార్ని నియమించిన తెలంగాణ హైకోర్టు ఆయన సమక్షంలో పరీక్షలు, చికిత్స ప్రక్రియ ముగినగానే సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు 21 నివేదిక. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆర్మీ ఆసుపత్రిలో ఎంపీ, ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా గోప్యత. తండ్రిని కలవడానికి వచ్చిన భర్త అనుమతించిన ఆర్మీ అధికారులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున కలిసేందుకు లేదు. ఓకే, అది ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్లో ఈ రెండు పక్క పక్కన పెట్టుకున్నారు. సరే, ఇంకా ఒక్కరోజు బడ్జెట్, రేపు కేబినెట్ భేటీ, గవర్నర్ ప్రసంగం, అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం కూడా, అంతే అయిపోద్ది. కనబడడం లేదు, వినబడడం లేదు. గుంటూరు అర్బన్ ఎస్పీ వింత జవాబు, అధికార మీడియాకు ఓపిక్గా వివరణలు. మరి అంతేగా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే వాళ్ళకి భయం చేయాలి. రాష్ట్రం ఎటో వెళ్తుంది, సో మీడియా ఎటో వెళ్తుంది, పోలీసులు కూడా ఎటో వెళ్తున్నారు. ఫిషింగ్ హార్బర్లు 8, అప్పులు గిమ్మిక్లు, బడ్జెట్ భేటీని బహిష్కరిస్తున్నాం టీడీపీ. టీడీపీ బడ్జెట్ భేటీని బహిష్కరిస్తుందంట. సో అది ఆంధ్రజ్యోతిలో సింపుల్గా వచ్చే వార్తలు చెప్పుకుంటే ఇది. ఇక ఈనాడుకి వెళ్ళిపోదాం సింపుల్గా. తల్లడిల్లుతున్న పల్లె, ప్రధాన వార్త అయితే తలదిల్లుతున్న పల్లె. రాకపోకలు పెరగడమే కారణం. మొత్తంగా మే 2 వారంలో 23.34% పాజిటివిటీ, మే 2 వారంలో పాజిటివ్ రేటు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో అది జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి ఇక్కడ టేబుల్ ఇచ్చారు, ఓపిక్గా చూడండి. వీడియో పాస్ పెట్టుకుని ఈ టేబుల్ చూడండి. మొత్తం 8 నమూనాలు, డేట్ వారీగా ఎన్ని పరీక్షించారు, ఎన్ని కేసులు, ఎంత పాజిటివిటీ వచ్చింది, ఎంతమంది మరణాలు, పాజిటివిటీ రేటు చూడండి ఎలా పెరుగుతుందో. సో పాస్ పెట్టుకుని ఈ వీడియో చూస్తే ఇక్కడ అర్థమవుద్ది. తర్వాత మత్స్య సంపద మార్కెటింగ్కు భరోసా, 100 ఆక్వా హగ్గుల ఏర్పాటు. అదే మత్స్యకారు భరోసాకు సంబంధించి వార్త ఇచ్చారు ఈనాడులో. తర్వాత కోలుకుంటున్నారు, ఒక్కరోజులో 400,000 మంది రికవరీ, అయినా గరిష్ట సంఖ్యలో మరణాలు. ఈ దేశం మొత్తం మీద రికవరీలు పెరుగుతున్నాయని ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త కేసులు 21,320. పిల్లల కోసం ప్రత్యేక బడ్జెట్టు, ఈ ఏడాది నుంచి కొత్తగా మహిళలకు విడిగా. ఓహో, మహిళలకు ఒక బడ్జెట్టు, పిల్లలకు ఒక బడ్జెట్టు, వృద్ధులకు ఒక బడ్జెట్టు, వికలాంగులకు ఒక బడ్జెట్టు, ఆ తర్వాత వాళ్ళకో బడ్జెట్టు, వీళ్ళకో బడ్జెట్టు ఇవ్వండి. మీ డబ్బులు కాదు కదా, ఇవ్వండి, జనం డబ్బులేగా. ఇంటర్వ్యూ, వ్యాక్సినేషన్ వేగవంతం చేయకపోతే 3వ ముప్పు, నిరంతర కొత్త రూపంలో వైరస్, మ్యూటేషన్స్పై సమగ్ర అధ్యయనం అవసరం, అప్పుడే సమర్థవంతంగా ఎదుర్కోగలం. ఈనాడుతో డాక్టర్ జాకబ్ జాన్. ఈనాడులో ఇట్లా ప్రధానమైన వార్తలు వచ్చాయి. తర్వాత అర్హులైన ఖైదీలను విడుదల చేయాలి, 7 ఏళ్ళు అంతకన్నా తక్కువ శిక్షణ పడినవారు విచారణ ఖైదీలను పంపొచ్చు, 90 రోజుల మధ్యంతర బయలు ఇవ్వచ్చు. ఈ కరోనా నేపథ్యంలో కొత్త నిర్ణయాలంటే, తర్వాత విశాఖ నుంచి తగ్గనున్న ప్రాణవాయువు, ఇన్నాళ్ళు రోజుకు 170, ఇకపై రోజుకు 100 టన్నులే, మూత్రపిండాల ముప్పు తప్పిద్దాం, ప్రత్యేక కథనం ఇచ్చారు. తర్వాత శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నాం, కరోనా విజృంభిస్తుంటే ఇప్పుడు పెడతారా, తెదేప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తర్వాత తౌక్టే తుఫాను బీభత్సం, తీరం దాటింది, వెతల మిగిల్చింది, గుజరాత్లో 13 మంది మృతి, చమురు ట్యాంకర్లకు, మత్స్యకారులకు, కోస్ట్ గార్డ్ చేయూత, 317 మంది సిబ్బందిని రక్షించిన నావికాదళం, ముంబైలో భారీ నష్టం. సో ఇది ఇక్కడెక్కడ కూడా ఈనాడులో మొదటి పేజీలో రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి ఎక్కడ కూడా అప్డేట్ ఇవ్వలేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద యెల్లో మీడియా అని బ్లూ మీడియా వాళ్ళు చెప్తారు కదా, మరి యెల్లో మీడియాలో ఎందుకు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి అయితే ఇవ్వలేదు. కానీ మీరు మీ బ్లూ బ్యాచ్కి తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి వార్త ఈనాడులో ప్రతిరోజు ఫస్ట్ పేజీలో ఉంటుంది. సో అది ఎందుకంటే యాడ్లు కూడా వస్తున్నాయి కాబట్టి, యాడ్లు వస్తున్నాయి కాబట్టి భజన చేస్తారు. యాడ్ ఇవ్వడం మానేయండి, ఇదే యాడ్ నిన్న ఇవ్వడం మానేస్తే ఈరోజు ఈ వార్త రాదు.
సో టిట్ ఫర్ ట్యాట్ మీరు మాకు డబ్బులు ఇస్తారు, యాడ్ ఇస్తారు, మేము మీకు వార్త ఇస్తాం, వార్త అమ్మేస్తాం అన్నమాట. మాకు సిగ్గులేదు. అది ఓవరాల్గా ఇది ఈనాడులో వచ్చిన వార్తలు. మూడు పత్రికల్లో కూడా వచ్చిన ప్రధాన వార్తలను చూసుకున్నాము. తదుపరి వార్తలు ఒక కీలకమైన విశ్లేషణ మీద మళ్ళీ మనం 11:30 వీడియో పోస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.